నమస్తే ఉషా. మేడం, శాస్త్ర ప్రకారంగా ఇలాంటి ఆహార పదార్థాలను దించుకుంటూ తినకూడదు అంటుంటారు కదా, అసలు ఎలాంటి ఆహార పదార్థాలని మానవుడు అనే మనం తినకూడదు అంటారు? అవును, ఎందుకంటే ఫుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద చాలా ఉంటుంది. సైంటిఫికల్గా మానసిక స్థితి కానీ, మన యొక్క ఆలోచన విధానం కానీ, మన ప్రవర్తన కానీ మనం తినే ఆహారం మీద ఉంటుంది అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఒక్కొక్క శుభకార్యానికి వెళ్ళి మనం అక్కడ భోజనం చేసినప్పుడు డెఫినెట్గా మనము తిన్నది అరగిపోవడము అట్లా ఏం ప్రాబ్లం అనిపించదు. సపోజ్ పెళ్ళిళ్ళకి మనం ఫంక్షన్స్కి, మంచి ఫంక్షన్ శుభకార్యాలకు వెళ్ళామనుకోండి, బార్సాల ఫంక్షన్ పెళ్ళి, అక్కడ తిన్న ఆహారం ఎందుకో హ్యాపీగా జీర్ణమైనట్టు మనకు అనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర సాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ డెత్ కానీ, అట్లా ఎందుకో అక్కడ మనకు తినబుద్ధి కాదు. బికాజ్ అది బలవంతంగా తిన్నా కూడా ఏంటో కడుపు టైట్గా అరగనట్టు అనిపిస్తుంటుంది. అంటే అక్కడ వైబ్రేషన్స్, ఆహార పదార్థాల మీద ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే వండే వాళ్ళ మానసిక స్థితి చాలా సైంటిఫికల్గా రీజన్ ఇది ప్రూవ్ అయిందనమాట. వండే వాళ్ళు కొంచెం మానసికంగా కరెక్ట్గా లేని వాళ్ళు కుకింగ్ చేసిన ఆహారం తింటే కూడా అరగదు. ఎందుకంటే వాళ్ళు వండుతున్నప్పుడు వాళ్ళ మానసిక రుగ్మతలు, వాళ్ళకుండే టెన్షన్స్ ఆ ఫుడ్లోనే వైబ్రేషన్ ఇంక్లూడ్ అవుతాయి. సో కాబట్టి వంట మనుషులను పెట్టుకున్నప్పుడు కానీ, మనం వంట చేసుకున్నప్పుడు కూడా మన మానసిక స్థితి బాగా ఉన్నప్పుడే వంట చేసుకొని ఆహారాన్ని తినాలి అని మన పెద్దవాళ్ళు అంటారు. అందుకని ఏమంటారంటే కొంచెం శుచిగా శుభ్రంగా ఉండి వంట చేయండి అంటారు. పొద్దున్నే స్నానం చేసే వంట చేయండి. స్నానం చేయకుండా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వండుకుంటారు, కానీ అట్లీస్ట్ మానసిక స్థితి అనేది కరెక్ట్గా ఉండి వంట చేస్తున్నప్పుడు ఆలోచనలు నెగిటివ్గా ఉండకూడదు అంటారు. ఎప్పుడైతే అది నెగిటివ్గా మనం వండామో ఆ పదార్థం లోపలికి వెళ్ళి కూడా వైబ్రేషన్ నెగిటివ్ కదా, అరగదు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి వండేటప్పుడు మానసిక స్థితి, వంట వాళ్ళ యొక్క మానసిక స్థితి కరెక్ట్గా ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గాంధీజీ ఒకసారి లండన్లో ట్రావెల్ చేస్తున్నారు. లండన్కి అప్పుడు అతనికి అక్కడ ట్రైన్లో ఫుడ్ ఇచ్చారనమాట. అది తిన్న తర్వాత రాత్రంతా కూడా గాంధీ గారు పడుకున్నప్పుడంట ఎవరినో హత్య చేయాలని కోపంగా అలాంటి కలలు వచ్చాయంట. ఇది ఏంటి, ఎందుకు నాకు అసలు అతను చాలా సాఫ్ట్ కదా పర్సన్, ఇది ఏంటి ఇలాంటి వైబ్రేషన్స్ రాత్రంతా ఇవే ఇంటెన్షన్స్ కలలు వచ్చాయని చెప్పి అతను ఎంక్వైరీ చేశారంటే ఎవరు వంట చేశారని. అందులో ఒక పనివాడు వంట చేశాడంట. వాడు ఏంటంటే ఎవరి మీదో కోపంగా పగగా ఉన్నాడట, చంపేయాలన్నంత కష్టపడి వాడు వంట చేశాడట. ఆ వైబ్రేషన్ నేను వచ్చినాను. అప్పుడు ఆయనే స్వయంగా చెప్పారట, వంట చేసే వాళ్ళు దయచేసి మానసిక ప్రశాంతంగా ఉన్న వాళ్ళని పెట్టండి కుకింగ్కి, ఇట్లాంటి వాళ్ళని పెట్టద్దు. వాళ్ళకి ఏవో టెన్షన్స్ ఉంటే ఆ టెన్షన్స్ అందులో అప్లై అవుతాయి. అంటే ఇది సైంటిఫికల్గా రీజన్, ఆ పదార్థం మనం తిన్నప్పుడు అటువంటి వైబ్రేషన్స్ మనకు వస్తాయని. అందుకే చూసారు కదా ఉషా, మీరు చావు భోజనాలకు ఎక్కువ మంది వెళ్ళరు. చనిపోయినప్పుడు పెట్టే భోజనాలకు ఎక్కువ మంది అటెండ్ అవ్వరు. ఎవరో చుట్టాలు మెయిన్ వాళ్ళు అటెండ్ అవుతారు, ఎందుకంటే అది నెగిటివ్ వైబ్రేషన్స్ అని కొంతమంది అట్లా భావిస్తారు. అలాగా కాదు, శుభకార్యాలు ఫుడ్ అనేసరికి చాలా మంది వచ్చేస్తారు. మనం 200 మంది వెళ్తే 400 మంది వస్తారు. బికాజ్ అక్కడ ఇష్టపడతారు ఫుడ్ తినడానికి, అది శుభకార్యం కాబట్టి తినడానికి ఫుడ్ని ఇష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే, మనం తిన్నప్పుడు ప్లేట్ దాటకూడదు. అలా దాటితే ఫుడ్ మనం తినకూడదు అనమాట. ఎవరైనా చిన్నపిల్లలు తెలియక మన కంచం దాటి వెళ్ళారనుకోండి తింటున్నాడు, ఫుడ్ పాడేస్తే మంచిది. ప్లేట్లు దాటే ఫుడ్ని ఒకటి తినకూడదు. నెక్స్ట్ ఏంటంటే, ఫుడ్లో తెలిసి తెలియక ఎంట్రుకలు ఏమన్నా హెయిర్ వచ్చిందనుకోండి అటువంటి ఫుడ్ కూడా తినకూడదు. అది కొంచెం నెగిటివ్ ఫుడ్ కింద మారచ్చు. ఎక్కువ ఎంట్రుకలు అవి వచ్చే ఫుడ్ని పాడేస్తేనే మంచిది. ఒక్కొక్కసారి తెలియకుండానే కుకింగ్ అప్పుడు వెంట్రుకలు పడవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ హెయిర్ వచ్చే ఫుడ్ కూడా తినకూడదని అంటారు ఆరోగ్యరీత్యా. తర్వాత ఏదైనా పొరపాటున బల్లి కానీ కీటకాలు కానీ కుకింగ్ చేసినప్పుడు పడినా అలాంటి ఫుడ్ అనేది మంచిది, అవాయిడ్ చేయాలి. అది విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి ఫుడ్ మనం తీసుకోలేదు అంటే మానసిక స్థితి కరెక్ట్గా ఉంటుంది. ఏ ఫుడ్ తిన్నా డైజెస్ట్ అయిపోవాలి, లోపల అయిపోతేనే మంచిది ఆరోగ్యం. కొన్ని ఫుడ్స్ డైజెస్ట్ అవ్వవు. అంటే మనకి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నా నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఫుడ్ తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వదు. నెగిటివ్ పీపుల్తో కలిపి తిన్నప్పుడు కూడా డైజెస్ట్ అవ్వదు. పంక్తి భోజనాల్లో చూడండి, ఒకసారే లెగుస్తారు, ఒకసారే కూర్చుంటారు. ఎందుకంటే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక లేగరు. సో ఎందుకంటే ఆ తింటున్నప్పుడు కూడా ఒకళ్ళ నుంచి ఒక పవర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఒక 10 మంది ఒక టేబుల్ మీద తిన్నామనుకోండి, ఒకలాంటి శక్తి పాస్ ఆన్ అవుతుంటుంది. ముందుగా లేస్తే అరగదు. పంక్తి నుంచి మనం బ్రేక్ చేసి ఎవరు లేకుండా మనం లేచి ఫాస్ట్గా తిని లేచినా కానీ బ్రేక్ అవుతుందని వాళ్ళు వీళ్ళు తినే వరకు కూర్చుంటారు, ఇస్త్రాకు మడిచేసి కూర్చుంటారు. చాలా దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఇట్లాంటివన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. తర్వాత భోజనం ఎక్కడ చేయాలి అనేది కూడా చాలా మందికి సందేహం. నేలపైన కూర్చొని తినే భోజనం, నేలపైన అంటే ఏదైనా తివాచి వేసుకొని కూర్చొని తినడం అనేది శాస్త్రరీత్యా చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకంటే కింద కూర్చుంటే అరుగుదల బాగుంటుందని. తర్వాత ఈ ఆసనం మఠం వేసుకొని కూర్చుంట పద్మాసనము, ఆ ఆసనంలో భోజనం చేస్తే జీర్ణశక్తి బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో
టేబుల్స్ మీదే తినాల్సి వస్తుంది కదా, డైనింగ్ టేబుల్, అలా తినచ్చు పర్వాలేదు. కొంచెం శాస్త్రరీత్యా మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు, చాలా విరుద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే మంచం మీద కూర్చొని తినే ఆహారం అరగదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఒక శాస్త్రంలో ఉంది. అది కూడా కొంతమంది పాటిస్తేనే మంచిది, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కొన్ని గబగబా తినాల్సి వచ్చినప్పుడు కూర్చొని తినచ్చు. కాకపోతే టేబుల్స్ కొద్ది వరకు పర్వాలేదు, లేదు అంటే కింద ఏదైనా చాపేసుకొని తింటే చాలా అరుగుదల ఉంటుంది, మంచి ఆరోగ్యం. ఆసనంలో కూర్చొని తినే భోజనం చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి టిప్స్ అన్నీ పాటించినప్పుడు ఆహారం విషపూరితంగా మారదు. ఆహారం ఏంటంటే ఎంత మంచి ఆహారమైనా వండిన వ్యక్తి కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్స్ బాగాలేకపోతే అది విషపూరితంగా మారుతుంది. విషపూరితంగా మారడం అంటే అరగకపోవడం, అరగకపోతే ఆహారం విషం అయిపోతుంది ఆటోమేటిక్గా. హెల్త్ ఇష్యూస్, ఫుడ్ వల్లనే 99% హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే తినే ఫుడ్ని ఆనందంగా బాగా తింటే అది ఎలాంటి ఫుడ్ అయినా అరిగిపోతుంది. ఇది ఒకటి చెప్తారు. మేడం చాలా సందర్భంగా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏంటంటే మనం భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా తుమ్ము వచ్చినా లేచి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చొని తినాలని కూడా అంటున్నారు. అంటే శాస్త్ర ప్రకారంగా అంటే ఏంటి ఆ పద్ధతికి రీజన్? తుమ్ములు ఎందుకు వస్తాయంటే ఒక క్షణిక కాలము మన బ్రీత్ ఆగిపోతూ ఉంటుంది తుమ్మినప్పుడు, అది అందుకే అపశకనం అంటారు పెద్దవాళ్ళు. పెళ్లి జరుగుతున్నప్పుడు శుభకార్యం విషయాలు మాట్లాడుతున్న తుమ్మితే అపశకనం అని ఎందుకు అంటారు అంటే ఒక్క సెకండ్ కాలం పాటు బ్రీత్ స్టాప్ అవుతుంది, అందుకే అశుభం అంటారు. కానీ భోజనం చేసేటప్పుడు లెగిసి చేయి కడుక్కోవాలన్న రూల్ ఏం లేదు. మనం తుమ్మినప్పుడు శ్రీకృష్ణను అట్లా ఒక దేవుడి పదముని తలుచుకుంటే ఆ దోషం అనేది పోతుంది, తుమ్ము దోషం అనేది పోతుంది చక్కగా మనం భోజనం చేసేవచ్చు. మెయిన్లీ ఫుడ్ అన్నది గుడ్ సర్కమ్స్టెన్సెస్లో ఉన్నప్పుడు తినే ఫుడ్ చక్కగా అరుగుతుంది శాస్త్రం బట్టి, అంతే మనం తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ మేడం. అంటే చాలామందికి ఆహార విషయంలో చాలా కొన్ని నియమాలు ఉంటాయి, కొంచెం తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు, కొంతమందికి కొన్ని తెలియవు. మీరు అన్నట్టుగా మనం ఫంక్షన్స్కి అంటే హ్యాపీగా చేసే ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు మన హెల్త్ ఇష్యూస్ కానీ మన ఫ్లేమ్ ఉండదు, అలా ఉంటాయి. ఏదైనా సాడ్ ఫంక్షన్స్కి కానీ దాని సంబంధించి వాళ్ళు ఎంత మంచి ఆహారం పెట్టినా మనకి ఎందుకు ఇంట్రెస్ట్, హెల్తీగా ఉంటుంది అని ఇంటికి రాగానే ఆటోమేటిక్ తెలియకుండా ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా డల్ గా ఉంటారు, హెడేక్ అంటే రీజన్స్ అనేవి ఎవరికి బయటకి కంటికి కనిపించవు అటువంటివి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.